నా పేరు డాక్టర్ రామగిరి బాలాజీ. నేను గుండె జబ్బుల వైద్య నిపుణుల్ని, కార్డియాలజిస్ట్, మెడికవర్ హైటెక్ సిటీ మాదాపూర్లో నేను సర్వీసెస్ అందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో గుండెపోటు అనే పదం మనం ఎప్పటి నుంచో వింటున్నా, ఇది వినడం మరీ తరచూ అయిపోయింది, ఆల్మోస్ట్ డైలీ అయిపోయింది. ఇలాంటి గుండె జబ్బులు మనం ఒక 20 ఏళ్ళ క్రితం పెద్దవాళ్ళలో రిటైర్ అయిన వయసు తర్వాత వచ్చేవాళ్ళ బదులు గత 10 ఏళ్ళ నుంచి మధ్య వయస్కుల్లో రావడం, మరీ గత 2 ఏళ్ళుగా చిన్నపిల్లలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 వయసులో రావడం కానీ, మొన్న అయితే ఒకసారి టీనేజ్లో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి వచ్చిందని ఒకసారి మనం సామాజిక మాధ్యమాల్లో చూడడం, దాన్ని పేషెంట్లు కానీ బంధువులు కానీ మనతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గుండె జబ్బులు, మరి పెద్ద వయసులో వచ్చే గుండె జబ్బులు మరి ఇంత చిన్న వయసులో ఎందుకు వస్తుంది, మరి టీనేజ్ పిల్లల్లో కూడా ఎందుకు వస్తుంది అని మనం కానీ విశ్లేషిస్తే దానికి ముఖ్య కారణం మనం జీవన శైలిలో తేడా అనే చెప్పాలి. సో మనం గత 20-30 ఏళ్ళుగా మనం క్రమేణా చూసుకుంటే మన జీవన శైలి బాగా మారుతూ వస్తుంది. అండ్ మనం పాశ్చాత్య దేశాల పోకడలను మనం జీర్ణించుకుంటున్నాం, అలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నాం. దీనిలో 2 ముఖ్య విషయాలు, 1 భోజనం, మనం తినే ఆహారం, 2 వ్యాయామం చేయకపోవడం, 3 మన ఈ గేమ్స్ కానివ్వండి, మన స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కానివ్వండి, దానిలో గేమ్స్ ఆడుకోవడం, శరీర వ్యాయామం బాగా తగ్గడం, ఊబకాయం పెరగడం, సో అలాగే మన జంక్ ఫుడ్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య చేసిన కొన్ని పరీక్షల్లో, కొన్ని మన స్కూల్లో చేస్తున్నారనుకోండి, కాలేజీల్లో అనుకోండి, వీళ్ళలో మనం జన వీళ్ళ స్టూడెంట్స్ని మనం పరీక్షిస్తే క్రమేణా ఊబకాయం పెరుగుతున్నట్లు మనకు రిపోర్ట్స్ అందుతున్నాయి. అలానే ఈ మధ్య చేసిన మరో రిపోర్ట్లో ఏమొచ్చిందని అంటే హై బీపీ టీనేజ్లో పెరుగుతోంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రీ హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, రక్తపోటు వచ్చే ముందు ఏదైతే కండిషన్ ఉంటుందో అది మనకి టీనేజ్ నుంచి మొదలవుతుంది, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ కురల్లోనే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఒకటి వచ్చేసి శారీరక శ్రమ, వ్యాయామం, ఆటలు లేకపోవడం. ఈ రోజుల్లో మా రోజుల్లాగా కాకుండా ఈ ప్లేగ్రౌండ్స్ అనేది స్కూళ్ళ నుంచి, కాలేజీ నుంచి మాయమైపోయింది. మన ఓట్లీ కుర్చీ బల్లలు, మన పుస్తకాలు మాత్రం మిగిలింది తప్ప ప్లేగ్రౌండ్స్ అంటూ లేదు. అండ్ ఎవరన్నా ఆడుకుంటే దాన్ని మనం టైం వేస్ట్గా పరిగణిస్తున్నాం తప్ప అది ఆరోగ్యానికి ఒక సూచికలాగా, ఆరోగ్యానికి మెరుగుపరిచేలాగా మనం దురదృష్టవశాత్తు అనుకోవడం లేదు. పిల్లలు అనుకోవట్లేదు, పెద్దలు అనుకోవట్లేదు, పేరెంట్స్ అనుకోవట్లేదు, టీచర్స్ అనుకోవట్లేదు, సమాజం కూడా అనుకోవట్లేదు. ఇది చాలా విపరీతమైన పోకడ, దీన్ని మనం రివర్స్ చేయాలి. తప్పనిసరిగా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం సమయం కేటాయించాలి. అట్లీస్ట్ 30-45 నిమిషాల దాకా వాళ్ళు శారీరకంగా వ్యాయామానికి మనం వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు దృఢంగా పరిగెట్టేలాగా ఏదో గేమ్స్, స్పోర్ట్స్ ఆడడానికి మనం వెసులుబాటు కల్పించి అలా చేసేలాగా చూడే బాధ్యత మనందరిపైన ఉంది. అలానే సెల్ ఫోన్ అడిక్షన్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్, దానిలో గేమ్స్ ఆడడం వలన మనం ఒక కుర్చీకి బల్లకు అంకితమైపోయి మనం టైం స్పెండ్ చేయలేకపోతుంది, దాంతో మనం శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. 3 వచ్చేసి జంక్ ఫుడ్, ఆర్డర్ చేసుకొని తినే ఫుడ్, బయట నుంచి తెప్పించుకునే ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇటువంటి ఫుడ్ పెరిగిపోయిందో దాని వలన మనకు 1 కెలరీ కన్జంప్షన్ ఎక్కువైపోయింది, మన కెలరీస్ దాంట్లో ఎక్కువ ఉంటుంది, దానిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది, దానిలో డాల్డా కానీ బాగా వేయించిన పదార్థాలు కానీ ఎక్కువగా ఉంటున్నాయి, దానిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, దానిలో కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లమేషన్ పెంచే గుణం ఎక్కువగా ఉంది, మన వాళ్ళని ఊబకాయం చేసే గుణం ఎక్కువగా ఉంది, మనకు అటువంటి ఫుడ్కు మనం లొంగ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంట్లో వండుకొని చేసుకునేది పెంచి మనం బయట నుంచి ఫుడ్ తీసుకునేదానికి తగ్గించి అలా అలవాటు చేసుకోవాలి. టీవీ అడిక్షన్ కూడా అలాంటిదే. సో ఇటువంటి కారణాల మూలన మనకు చిన్నపిల్లల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి కానివ్వండి, ఊబకాయం పెరిగి కానివ్వండి,
ఈ మనకు శారీరక శ్రమ లేకుండా కానివ్వండి, బీపీ వల్ల కానివ్వండి, కొలెస్ట్రాల్ కానీ పెరిగి కానివ్వండి, చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, స్ట్రెస్, అధికంగా స్ట్రెస్ గురవుతున్నారు, ఒత్తిడి గురవుతున్నారు. దాదాపు 40 ఏళ్ళ క్రితం చూసుకుంటే పిల్లలు హాయిగా చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయింది, స్టడీస్ అంతా కాంపిటేటివ్ అయిపోయింది, సీరియస్ అయిపోయింది. అన్నీ కూడా మార్క్స్ బేస్డ్, అన్నీ కూడా మనకు ర్యాంకులు తెచ్చుకోవాలి, మనకు తెచ్చుకుంటే తప్ప మనకు మనుగడ లేదు అని ధోరణి మొదలైంది. కాబట్టి ఆ విధంగా మనం వారికి చాలా విపరీతమైన మానసిక వ్యాధకు గురి చేస్తున్నాం. సో ఈ అలవాట్లు అన్నీ కలిసి గుండె పోటు ఎక్కువ కారణమవుతుంది. కాబట్టి మనం ఈ ఒక్కటిని మనం ప్రతి ఒక్కరు గమనించి వాటికి మనం సొల్యూషన్స్ కనుక్కొని ఈ చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు గుండె పొట్టిన బారిన పడకుండా చూడడం మనందరి మీద బాధ్యత ఉంది. ఈ మధ్య చాలామంది నా పేషెంట్లు కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళు కానివ్వండి, సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, ఈ గుండెపోటు అధికం, గుండెపోటు వచ్చే వారి సంఖ్య ఈ మధ్య అధికంగా కావడం, దాని గురించి విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం, అది కాకుండా తక్కువ వయసులో గుండెపోటు జరిగితే దాన్ని మాధ్యమాల్లో మరి ఇంత విపరీతంగా ఎక్కువగా చూపడం వలన ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఈ మధ్యనే మనం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నాం కాబట్టి, కోవిడ్ నుంచి కోలుకుంటున్నాం కాబట్టి పేషెంట్లు కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, జనసామాన్యం కానివ్వండి, చాలా వరకు ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదా మనం తీసుకున్న టీకా వల్ల కానివ్వండి, కోవిడ్ టీకా వల్ల కానీ అని ఈ గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఒక నమ్మకం మొదలైంది. ఈ కోవిడ్ జబ్బు వల్ల కానీ, కోవిడ్ టీకా వల్ల కానీ మనకు గుండెపోటు ఎక్కువ వచ్చింది అనేది నిరాధారమైనది, అన్సైంటిఫిక్, సైన్స్లో ఎక్కడా ప్రూవ్ చేయలేదు. కోవిడ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మనకు తెలిసిందే, ఈ కోవిడ్ టీకా అనేది మనకు ఆ వైరస్ సోకినప్పుడు మన ఆరోగ్యం మరింత దిగజారకుండా మనకు రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని మన కోవిడ్ బారిన నుంచి రక్షించేందుకు, మనల్ని కాపాడేందుకు మనం కనిపెట్టిన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కనిపెట్టిన టీకా అది ఎన్నో మంది కోట్లాను కోట్ల ప్రాణాలు నిలబెట్టింది. అలా వేసుకొని వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో, కొన్ని స్టేట్స్లో, అమెరికాలో ఎలా ఎంత వ్యాధకు గురయ్యారో మనకు తెలిసిందే. చాలా అదృష్టకరంగా మన భారతదేశంలో చేసిన వ్యాక్సిన్ చాలా బాగా పనిచేసి మనల్ని ఎంతోమందిని ఈరోజు బతికేలా చేసింది అనేది దానిలో నిర్ద్వందంగా మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ కోవిడ్ వ్యాక్సిన్ మన యాంటీబాడీస్ని బ్లడ్లో పేయించి కోవిడ్ వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది తప్ప, కోవిడ్ వ్యాక్సిన్ కానీ, కోవిడ్ కానీ, గుండెపోటు కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సంబంధము లేదు. అలాంటి అపోహలు అనుకోవడం కానీ, సృష్టించడం కానీ, ప్రచారం చేయడం కానీ, దాని మూలాన అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, అసహనానికి గురి చేయడం, వాళ్ళని ఒత్తిడి గురి చేయడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే కోవిడ్ చాలామందికి వచ్చింది మనలో, అండ్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనలో అందరూ ఆల్మోస్ట్ అందరూ వేయించుకున్నాం. మరి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, సార్ నేను కోవిడ్ వేసుకున్నాను, రెండోసు వేయించుకున్నాను, నేను బూస్టర్ కూడా వేసుకున్నాను, లేదా నాకు 2 సార్లు కోవిడ్ వచ్చింది, ఇంకా నా గుండె జబ్బు వచ్చేస్తుందా, పలాన వాళ్ళు అలా చెప్పారు, పలాన వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గుండె జబ్బులు బారిన పడ్డారని చెప్పేసి నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. దీనిలో ఎటువంటి నిజము లేదు, దయచేసి ఎటువంటి పుకాలు నమ్మకండి. కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ యాంటీబాడీస్ని పెంపొంచడం ద్వారా కోవిడ్ జబ్బును మనం ఎదుర్కోవడం కోసం సహాయం చేస్తుంది తప్ప, నక్కకు నాగలోకానికి ఎటువంటి సంబంధం లేదు. అలానే కోవిడ్ వ్యాక్సిన్ కానీ, కోవిడ్ కానీ, గుండె జబ్బు కానీ ఎటువంటి సంబంధం లేదు. బహుశా ఒక విధంగా కోవిడ్ టైమ్స్లో మనం చాలా వరకు సెడెంటరీ, హోమ్ బౌండ్, ఇంట్లో ఉండిపోయాం కాబట్టి చాలామంది అపోహ గురై మనం బాగా బోన్ చేస్తే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చాలామంది బోన్, నా పేషెంట్లు చాలామంది అతిగా తినడం మొదలుపెట్టి, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన, బయటకు పోకపోవడం వలన కొంత జబ్బు పెరిగి ఉండొచ్చింది తప్ప, కోవిడ్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ ఎటువంటి జబ్బులు రావండి, గుండెపోటు అనేది రావద్దు.